బాహుబలి తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప సాహసం. మొత్తం ఇండియా సినిమా మీదే ప్రభావం చూపించిన ఆ చిత్రానికి జాతీయ అవార్డు రావడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే కంచె సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికవడం మీద హర్షం వ్యక్తమవుతోంది. అయితే వీటితో పాటుగా గుణశేఖర్ కలల చిత్రం రుద్రమదేవికి కూడా ఒక పురస్కారం దక్కి ఉంటే అతడి కష్టానికి సరైన ప్రతిఫలం దక్కినట్లుండేది. బాహుబలి కంచె సినిమాల కంటే కూడా రుద్రమదేవిలో విపరీతమైన శ్రమ, ఒత్తిడి, బాధ దాగి ఉంది. కంటెంట్ పరంగానూ ఆ సినిమా ఎంత మాత్రం తక్కువ కాదు. కంచె సినిమా బడ్జెట్ తక్కువ, బాహుబలి బడ్జెట్ ఎంత ఎక్కువైనా దానికి తగ్గ బ్యాకప్, మార్కెట్ రెండూ లభించాయి. కానీ రుద్రమదేవి విషయంలో గుణశేఖర్ ఒంటరిగా ఏటికి ఎదురీదాడు. ఎంతో శ్రమించి సాహసోపేతమైన సినిమా తీశాడు. అన్నిటికంటే మన చరిత్రకు సంబంధించిన సినిమా తీయడం గొప్ప విషయం. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా గుర్తింపు దక్కాలి. కానీ జాతీయ అవార్డుల్లో ఆ సినిమాకు తగిన గుర్తింపు లభించలేదు. టాలీవుడ్ నుంచి జాతీయ అవార్డుల కోసం ఎంట్రీ పంపిన సినిమాల్లో రుద్రమదేవి కూడా ఉంది. కనీసం బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు అయినా రుద్రమదేవికి ఇవ్వాల్సిందే.